हाय फ्रेंड्स नेनु मी जयदेश मीरु चूस्तुन्नारु जेडी एलेक्ट्रिकल्स यूट्यूब चैनल फ्रेंड्स ई रोज अयिते मनं बॉस जेट सर्विसिंग पंप तो मनं स्पिट्टी एसी अंटे इंडोर यूनिट अलागे आउटडोर यूनिट ई रेंडु यूनिट्स नि कूडा मनं कंप्लीट गा ओपन चेसी प्रेजर जेट सर्विसिंग पंप तो मनं एला क्लीन चेयालन्नदि ई वीडियोलो अयिते कंप्लीट गा तेलुसुकुंदां एला क्लीन चेयालन्नदि एं लेदु नार्मल गा प्रेजर गन तो सिंपल गा अंटे दग्गरगा पट्टुकुंटे पिन्स अन्नवे बेंड अयिपोतायि एंदुकंटे दानि प्रेजर अन्नदि एक्कुवगा उंटदि मोलने मेजर गा गुर्तुपेट्टुकोवाल्सिंदि एंटंटे पीसीबी बोर्ड अलागे फ्यान मोटर ब्लोयर मोटर इवि गुर्तुपेट्टुकोनि वाटल मीद वाटर अन्नदि पडकुंडा चाला केयरफुल गा अयिते मनं దాన్ని కవర్ తో దాన్ని లాక్ చేసి అప్పుడు మనం ఈ ప్రెజర్ జెట్ సర్వీసింగ్ పంప్ తో అనేది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి ఇండోర్ యొక్క స్పిట్ ఏసీ ఉంటది కదా ఇండోర్ యూనిట్ లో అందులో బ్లోయర్ కొన్న బ్లోయర్ మోటార్ అలాగే పిసిబి బోర్డ్ ఈ రెండింటికి కూడా మనం ఫుల్ గా కవర్ అనేది ప్యాక్ చేసి వాటర్ అనేది వెళ్ళకుండా చాలా ప్రొటెక్టివ్ గా చూసుకోవాలి నెక్స్ట్ వాటర్ ప్రెజర్ గన్ తో డైరెక్ట్ గా బోర్డ్ సైడ్ కొట్టకుండా బోర్డ్ ఇట్ సైడ్ ఉంటే ఇట్ సైడ్ నుంచి గన్ పెట్టి మనం త్రో చేయాలన్నమాట వాటర్ ప్రెజర్ ని అంటే ఒక వచ్చిన ప్రెజర్ అనేది అట్ సైడ్ వెళ్ళేలాగా అదే ఇట్ సైడ్ నుంచి ప్రెజర్ చేస్తే ఆ వచ్చే వాటర్ అనేది బ్లోయర్ యొక్క మోటార్ మీద పడే బ్లోయర్ వైండింగ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఇండోర్ యూనిట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అవుట్డోర్ యూనిట్ లో ఇంకేముంటుంది కంప్రెసర్ కెపాసిటర్ ఏది నాన్ ఇన్వర్టర్ అయితే ఇన్వర్టర్ మోడల్ అయితే పీసీబీ బోర్డ్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి పీసీబీ బోర్డు ఉంటే కనుక పీసీబీ బోర్డు అనేది రిమూవ్ చేసేయాలి కంప్లీట్గా రిమూవ్ చేసి అప్పుడు కంప్రెసర్కే కొంచెం కవర్తో ప్రొటెక్ట్ చేసి అప్పుడు మనం కండెన్సర్ అనేది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం సర్వీసింగ్ చేయవలసింది నాన్ ఇన్వర్టర్ మోడల్ కాబట్టి జస్ట్ అవుట్డోర్ యొక్క అవుట్డోర్లో ఉన్న ఫ్యాన్ మోటార్ అనేది కవర్తో కప్పేసి తర్వాత మనం నీట్గా వాష్ చేసుకుంటే సరిపోద్ది కంప్రెసర్ మీద కొంచెం వాటర్ పడినా టెర్నల్స్ దగ్గర వాటర్ వెళ్ళకుంటే సరిపోద్ది కానీ కంప్రెసర్ అన్నది సీల్డ్ ప్రొటెక్ట్ కాబట్టి సీల్డ్ కంప్రెసర్ మీద కొద్దిగా వాటర్ పడినా పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు నెక్స్ట్ మనం ఈరోజు సర్వీసింగ్ చేస్తాం అంటే ఈరోజు టైం సరిపోవట్లేదు కాబట్టి రేపు తర్వాత అంటే తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్టాలేషన్ చేయాలి కాబట్టి వాటర్ అన్నది కూడా మొత్తం డ్రై అయిపోద్ది ప్రాబ్లం అయితే లేదు ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది వీడియో స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి మీరు ఎలా జెట్ సర్వీసింగ్ చేయాలన్నది ఈజీగా అయితే తెలుసుకుంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసాం వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకు సేమ్ మోటార్ లాగే ఈ ప్రెజర్ పంప్ అన్నది మనం సెక్షన్కి బకెట్ నుంచి వాటర్కి ఒక కనెక్షన్ పైప్ అనేది ఇచ్చుకోవాలి అంటే బకెట్లో వాటర్ పెట్టుకొని అది తేలిపోకుండా చూడొచ్చు మనం ఫ్లేరింగ్ చేసే ఫ్లేర్ బ్లాక్ అన్నది పెట్టడం జరిగింది పైప్ అన్నది లెగిసిపోకుండా దాని నుంచి మనం మోటార్ కనెక్షన్ ఇచ్చాం మోటార్ నుంచి అలాగే ప్రెజర్ గన్కి ఇచ్చుకొని ఫస్ట్ ఎయిర్ అనేది తీసుకోవాలి ఎయిర్ అంతా రిమూవ్ చేసి ఫ్రెష్గా వాటర్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఇండోర్ యూనిట్కి సర్వీసింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడొచ్చు ఇండోర్ అయితే చాలా ఈ కాయిల్ అనేది కాపర్ కాయిల్ అనేది చాలా డస్ట్తో బ్లాక్ అయిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మనం సర్వీస్ పంప్తో క్లీన్ చేస్తాం అన్నమాట చూడొచ్చు ఈ పీసీబీ బోర్డుకి అలాగే బ్లోయర్ మోటార్కి మనం నీట్గా కవర్ అన్నది వేసుకోవడం జరిగింది తర్వాత మనం సర్వీసింగ్ అనేది స్టార్ట్ చేసాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా సర్వీసింగ్ అయితే చూడండి ఇంక ఇందులో వాయిస్ చెప్పడానికి ఏముండదు మనం మెయిన్గా ఈ మోటార్ అనేది కవర్తో ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట ఇదే మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఓకే మళ్ళీ లాస్ట్ అవుట్డోర్ దగ్గర మళ్ళీ చిన్న వాయిస్ ఇచ్చి వీడియో అయితే ఎండ్ చేస్తాను అంత
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మన ఇండోర్ యూనిట్ అనేది కంప్లీట్ చేసేయడం జరిగింది. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్కి వచ్చేస్తే ఇలా కనిపిస్తుంది. అవుట్డోర్ యూనిట్ పై కవర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. చూడొచ్చు ఇది వాల్టాస్ అవుట్డోర్ యూనిట్ అనమాట. ఇండోర్ కూడా సేమే. అది కాకపోతే ఇండోర్ వేరే దగ్గర నుంచి షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ రాబోతుంది క్యాబిన్ అవి సపరేట్ చేస్తారు. అంటే లాస్ట్ టైం ఓపెన్ చేసిన టెక్నీషియన్ ఎవరు అయితే మనకి క్యాబిన్ అనేది ఓపెన్ చేసుకుండడం వల్ల డైరెక్ట్గా ఆ క్యాబిన్ ఓపెన్ చేయడం మీకు చూపించకుండా డైరెక్ట్గా మనం జెట్ సర్వీసింగ్ అనేది చేసేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇప్పుడైతే ఈ అవుట్డోర్ యూనిట్ యొక్క పై కవర్ ఓపెన్ చేసి మనం ఈ సర్వీసింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, పైన కవర్ ఓపెన్ చేస్తే మనకు అవుట్డోర్ యూనిట్ ఎలా కనిపిస్తుంది. కంప్రెసరు, ఫ్యాన్ మోటారు, దీని కెపాసిటరు, అలాగే కనెక్షన్స్. అదే నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ మోడల్లో అయితే పీసీబీ బోర్డు వస్తుంది. ఇది నాన్ ఇన్వర్టర్ కాబట్టి ఓన్లీ కనెక్షన్స్ అండ్ కెపాసిటరే కనిపిస్తాయి అన్నమాట.
ओके फ्रेंड्स इपड़े मैं इकड़ कैन मोटर मैद कवर अनेक चूड्स अला कवर पे तरह मैं सर्वीसिंग अने स्टार्ट अलगे कंप्रेसर मैद कंप्रेसर टर्मिनल टर्मिनल वाटर पड़क चूस नेक्स्ट मैं सर्वीसिंग बट इंस्टॉलेशन अने रेप मार्निंग से सो वाटर अने आरपेद प्रॉब्लम ले अंदव कंप्रेसर में कोई डस्ट उ सर्वीस अभी जरूरत अदे कंप्रेसर मैद वाटर चयकूदन मैं चैसे डाउटते रावचन ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब अवर चैनल वीडियो अच्छे स्किप एंडिंग वरकू चूँ खचित वीडियो अच्छे नचुत अलग मैं चैनल वीडियो नचते लाइक कुछ शेयर सपोर्ट इवेंगे इंक वीडियो अरे वीडियो वाइस इकड़ता एंड सर्वीसिंग एलाद वीडियो अच्छे एंडिंग वरकू चूँ ओके फ्रेंड्स थैंक यू जय हिंद।